హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఫిబ్రవరి 1st నుంచి ఇంటింటికి రేషన్ అనేది మనకి దీనికి సంబంధించి పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మనకి దీని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఏదైతే మనకి ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎస్ గారికి అయితే చీఫ్ సెక్రటరీ గారికి అయితే లెటర్ రాయడం జరిగింది. అదేంటంటే మనకి ఈ రేషన్ పంపిణీ అనే పథకం కొత్తదా లేదా పాతదా అని తెలుసుకోవడానికి అయితే ఒక లెటర్ అయితే రాసి పంపించారు. మరి చూడాలి, మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రేషన్ పంపిణీ అనేది ఉంటుందా ఉండదా అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనకి విద్యాదీవెన వసతి దీవెనకు సంబంధించి కూడా మనకి ఫిబ్రవరిలో అయితే అమౌంట్ అయితే వేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఫిబ్రవరిలో మనకి పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కూడా రావడం జరిగింది. మరి దీని పరిస్థితి ఏంటని చూసుకున్నట్లయితే, అలాగే మనకి దాంతోపాటు ఈరోజు వచ్చిన మరికొన్ని అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు అయితే ప్రభుత్వం మనకి ప్రోత్సాహకాలు అయితే ప్రకటించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, 2000 లేపు జనాభా ఉంటే ఆ గ్రామంలో ఏకగ్రీవం అయితే 500,000 రూపాయలు అయితే ప్రోత్సాహం కింద అయితే ఇవ్వనున్నారు. ఇక 2001 నుంచి 5000 లోపు జనాభా ఉంటే ఆ గ్రామాలకు అయితే మనకి 1,000,000 రూపాయలు అయితే మనకి ప్రోత్సాహం కింద అయితే ఇవ్వనున్నారు. ఇక 5001 నుంచి 10,000 లోపు జనాభా ఉంటే ఆ గ్రామాలకు అయితే మనకి 15,000,000 అయితే నజరాన్ని అయితే ప్రకటించనున్నారు. ఇక 10,000 పైబడి జనాభా ఉండే గ్రామాలకు అయితే 20,00,000 రూపాయలు అయితే నజరాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించనుంది. అంటే ఏకగ్రీవాలు అయినట్లయితే ఈ అమౌంట్ అనేది ఆ పంచాయతీలకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ దీనికి సంబంధించి మనకి 2001లోనే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఎలా ఉండేవని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 5,000 లోపు జనాభా కలిగిన గ్రామాలకు అయితే 15,000, అదేవిధంగా 5,000 నుంచి మనకి 15,000 జనాభా ఉన్న గ్రామాలకు అయితే 30,000, అదేవిధంగా 15,000 పైబడే జనాభా ఉన్న గ్రామాలకు అయితే 50,000 ఆ టైంలో 2001లో ఇచ్చేవారు. ఇక 2008లో ఏకగ్రీవ పంచాయతీలకు అయితే ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయో చూసినట్లయితే 15,000 వరకు జనాభా ఉన్న గ్రామాలకు అయితే 500,000, 15,000 పైబడే జనాభా ఉన్న గ్రామాలకు అయితే మనకి 15,000 ఇచ్చేవారు. ఇక మనకి 2013లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయో చూస్తే 15,000 జనాభా వరకు ఉన్న జనాభా గ్రామాలకు అయితే మనకి 7,00,000, 15,000 పైబడి జనాభా ఉన్న గ్రామాలకు అయితే 20,00,000 ఇచ్చారు. ఇప్పుడు మనకి 2019లో దీనికి సంబంధించి 2000 లోపుంటే 5,00,000, 5000 లోపుంటే 10,00,000, 10,000 లోపుంటే 15,00,000, 10,000 పైనుంటే 20,00,000 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఇస్తుంది. ఇక ఇంటింటికి రేషన్కి సంబంధించి ఏదైతే మనకి 1st నుంచి స్టార్ట్ కానుందో దానికి సంబంధించి చూస్తే పేదల ఇంటికే బియ్యం మనకి పథకం పాతదా కొత్తదా అంటూ మనకి ఇక్కడ మనకి ఎవరైతే మనకి ఎలక్షన్ కమిషన్ మనకి చైర్మన్ మనకు ఉన్నారో ఇక్కడ ప్రధాన కార్యదర్శికి అయితే నిమ్మగడ్డ గారు అయితే లేఖ అయితే రాయడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే నెల నుంచి రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇంటికే నాణ్యమైన బియ్యం ఇతర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ పథకం పాతదా లేదా కొత్తదా పథకమా అనే విషయం తెలియచేయాలని సిఎస్కి అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే లేఖ రాయడం అయితే జరిగింది. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో 2019లోనే సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఇంటి వద్దకే సరుకులు పంపిణీకి సంబంధించి మనకి 9,260 మొబైల్ వాహనాలను అయితే ప్రారంభించారు. ఈ వివరాలతో పాటు పథకం పాతదేనని ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని తెలుపుతూ ఎన్నికల కమిషనర్కి అయితే మనకి లేఖ అయితే రాయనట్లయితే మనకి సిఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆదిత్య నాగరాజు గారు ఈయనైతే మనకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గారికి అయితే లేఖ అయితే రాయనున్నారు. మరి దాని నుంచి రిప్లై ఏమొస్తుందో ఏంటని చూడొచ్చు. ఇక దానికి సంబంధించి ముఖ్యంగా దీన్ని అయితే మనకి 1st అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మనకి 1st అయితే ఈ పథకాన్ని అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో అయితే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి మరి చూడాలి, మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే లెటర్ అయితే పంపించనుంది. లెటర్ పంపించిన తర్వాత మనకి అక్కడ నుంచి అయితే మనకి ఫైనల్ డిసిషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఉంచండి లేదంటే నిలిపివేయండి అని చెప్పేసి పాతదా లేదంటే కొత్తదా అని చెప్పేసి ఆయన అయితే డిసైడ్ అవడం అయితే జరుగుతుంది.
దానివల్ల అక్కడ ఒకవేళ ఇంకేజ్ దీన్ని ఆపండి అని వచ్చినట్లయితే కంపల్సరీ దీన్ని మనకి ఫిబ్రవరి 1st నుంచి అయితే ఆపడం అయితే జరుగుతుంది. యాజ్ యూజువల్గా అంతకుముందు మనం ఎలా అయితే అందరూ కూడా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవారు సరుకులు, ఆ విధంగానే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి లేదు పాతదే కంటిన్యూ చేయండి అంటే మనకి ఇది మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి అనంతపురం జిల్లాలోని కదిరిలో అయితే మనకి 1st అయితే దీన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో రేషన్కి సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. ఇక మనకి విద్యాదీవెన వసతి దీవెనకు సంబంధించి చూసినట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి విద్యాదీవెన వసతి దీవెనకు సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని మనకి జగనన్న విద్యాదీవెన కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అంతకుముందు అయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే దీన్ని ఇచ్చేవారు, ప్రస్తుతం దీన్ని విద్యాదీవెన కింద అయితే పిలవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి అమౌంట్ అనేది ఫిబ్రవరి నెలలో వేస్తామని చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే కూడా లేదు. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో వేద్దామనుకున్నారు కానీ మనకి జనవరి ఎండింగ్లోనే పంచాయతీ ఎలక్షన్స్ అనేవి రావడం వల్ల దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు అప్డేట్ అయితే రాలేదు. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది పాతవే కానీ ప్రభుత్వం సంబంధించి ఎటువంటి కార్యనిర్వాహక పనులు కూడా ఈ ఎలక్షన్ కోడ్ పరిధిలో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అయితే చేయడానికి అయితే అవ్వదు. అందువల్ల ఎటువంటి ఆర్థిక సహాయం కానీ మనకి బెనిఫిషరీకి చేయడానికి అయితే అవ్వదు. కాబట్టి మనకి దీనికి సంబంధించి కూడా విద్యాదీవెన వసతి దీవెనకు సంబంధించి కూడా మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇవి పాత పథకాలే అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి ఫిబ్రవరి మనకి 21 తర్వాత అయితే మనకి ఎలక్షన్ కోడ్ అనేది అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ వేస్తే ఫిబ్రవరిలో వేస్తా ఉన్నారు కాబట్టి వేస్తే మనకి ఫిబ్రవరి తర్వాత అయితే వేస్తే వేయాలి తప్ప ఈ లోపల అయితే మనకి విద్యాదీవెన వసతిదీవెన అయితే వేయరు ప్రజెంటు. ఇక మనకి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో ఈ పెన్షన్స్ పంపిణీ అనేది అయితే మామూలుగానే జరుగుతుంది. ఎందుకంటే ఈ పెన్షన్స్ అనేవి మనకి ఆల్రెడీ కొత్త పథకాలు ఏం కాదు కాబట్టి పాతవే కాబట్టి ఈ పెన్షన్ అనేది మనకి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మిగిలిన మనకి ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ ఇళ్ల పట్టాలు అనేవి ఆల్రెడీ ఆటోమేటిక్గా అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇళ్ల పట్టాలతో పాటు అలాగే మనకి మోడల్ ఇళ్ళకు సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి మోడల్కి సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే సొంత స్థలాలు ఉంటారో వారు కూడా ఈ మోడల్ ఇళ్ళకి అయితే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆయా సచివాలయాల్లో వీరందరూ కూడా అప్లై చేసుకోవాలని తెలియజేశారు. అలాగే మనకి మోడల్ ప్రకారం బయటికి మోడల్ కనిపించే విధంగా కట్టుకోండి, లోపల ఏ విధంగానో కట్టుకోండి అని చెప్పేసి ఆల్రెడీ తెలియజేయడం అయితే జరిగింది. అందువల్ల దీనికి సంబంధించి అయితే ఎక్కడ కూడా వీటిలో అయితే ఇక్కడ స్టాప్ లేదు, ఇవైతే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకి కొత్తగా స్టార్ట్ అయ్యే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రజెంట్ అయితే ఆపడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి తర్వాత అయితే మనకి రన్నింగ్ అయితే అవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న మెయిన్ అప్డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే దానికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.